సభాధ్యక్షులు, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు బొప్పన్ బాబుకుమార్ గారికి, పెద్దలు తండ్రి సమానులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి, సోదరులు అత్యంత ఆప్తులు, గతంలో ఇదే ప్రాంతంలో ఆనాడు 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే 2009లో విజయవాడ తూర్పుకి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఇన్ఛార్జ్గా ఉంటే, ఆ సంవత్సరంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇదే జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉండటం జరిగింది. అప్పుడు ఏ విధంగా అయితే ఇన్ఛార్జి మంత్రిగా ఈ యొక్క ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా మాకు రిటైనింగ్ వారు కట్టించండి, వరదలు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పని అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి పెద్దలు పెద్దిరెడ్డి గారి దగ్గరికి అదేవిధంగా దేవినేని రాజశేఖర నెహ్రూ గారి దగ్గర తీసుకెళ్తే, అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజశేఖర నెహ్రూ గారు 65 కోట్లు అప్పుడు రిటైనింగ్ వాళ్ళకి శాంక్షన్ చేస్తానికి సహకరించడం జరిగింది. దాని తర్వాత అనేక ముఖ్యమంత్రులు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించినా ఎవరూ కూడా పట్టించుకోలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 125 కోట్లు ఈ యొక్క కృష్ణలంక ప్రజానికి ఒక కష్టాలు వేసుకుని దాదాపుగా 6 డివిజన్లు 14వ డివిజన్ నుంచి 24వ డివిజన్ దాకా చివరి దాకా ప్రజలకు ఇబ్బందులు స్వయానా తెలుసుకుని ఈరోజు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా పీవీపీ గారు పెద్దలు బాబుకుమార్ గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వీరందరూ ఒక కృషితో 125 కోట్లు మన కోసం శాంక్షన్ చేస్తాం జరిగింది. ఈరోజు గతంలో ఇక్కడ వరదలు వస్తే ఇక్కడున్న మహిళలందరూ కూడా అనేక రోజులు నిద్రాహారం మాని ఎప్పుడు ఖాళీ చేయాలో, ఇల్లు ఎప్పుడు ఖాళీ చేయాలో, ఇంట్లో సామాన్లు అన్ని కూడా పాడైపోయి రాత్రి మూలు వేరే చోటుకి వెళ్ళిపోయి కుటుంబాలు వదిలేసి అనేక ఇబ్బందులు పడే ఈ రోజుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 125 కోట్లు శాంక్షన్ చేసి మనందరికీ గారు ఆదర్శంగా నిలుస్తాం జరిగింది. గతంలో 2-3 రోజుల క్రితం దగ్గర ఒక అసత్య ప్రచారాలు ఈ ప్రాంతంలో పెన్షన్ తొలగించేస్తున్నారని చెప్పని, పెన్షన్లు తొలగించేదనేది అసత్య ప్రచారం. ఈరోజు మేమందరం స్వయంగా చెప్తున్నాం, దయచేసి అవన్నీ కూడా నమ్మవద్దు. ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంటికే పెన్షన్ అందించిన ఘనమైన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతారని చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా చిరకాల కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదం తెలుపుతూ ఈరోజు ఇక్కడి నుంచి చివరి దగ్గర పాదయాత్ర చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా దారిలో ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏదైతే చివరి దగ్గర మన అందరూ వెళ్ళాం, అదేవిధంగా రాబోయే రోజులు జగన్ గారి కార్యక్రమాలు రానున్న వాళ్ళు మరింత ముందుగారు తీసుకెళ్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.